సత్యనారాయణ మాటతోటి వందకు వంద శాతం కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే అంటే ఆ ఒక జుగుప్సాకరమైన పరిస్థితి బయట వాళ్ళకి కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఒక ఎంపీగా గెలవాలంటే ఎంపీ గెలవాలంటే కొన్ని లక్షల మందిలో నుంచి ఒక్కడే మటుకు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎంతో మంది రాజకీయాల్లో జరిగినప్పటికీ ఆ ఎలక్షన్లో 5 సంవత్సరాలుగా ఆ ప్రజలకు ఎంపీగా ఉండాలంటే ఎంతో మంది ఉన్నప్పటికీ దాదాపు ఎంపీ ఎలక్షన్ల కింద ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి 2 లక్షలు అంటే 14 లక్షల మంది నుంచి కేవలం ఒక్కడే రిప్రజెంటేటివ్ ఉంటాడు. సో అన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్ ఉన్న వ్యక్తి ఆ ప్రాంత ప్రజల కోసం పోరాడకుండా తెల్లారు లేస్తే ఇదే ఈ రకమైన రాజకీయం. నిజంగానే రాజకీయం అంటే ఒక జుగుప్సాకరమైన పరిస్థితి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రొద్దున లేస్తే ఎంపీ, ప్రొద్దున లేస్తే ముఖ్యమంత్రి, ఇవి కాకుండా ప్రజల కొరకు నువ్వు ఎన్నుకోబడ్డదే ప్రజా సమస్యలను తీర్చడానికి ప్రజల కొరకు. ఆ సమస్యలు చెప్పకుండా ఎందుకోసం ఈ రాజకీయం, ఎవరి కోసం ఈ రాజకీయం, ఇట్లాంటి రాజకీయాన్ని మనం చూసేదన్న ఫీలింగ్ మాకు కూడా కలుగుతూ ఉంది. అవి చూస్తేనే బాధాకరం. పేపర్ తిప్పితే రఘురామకృష్ణరాజు ఎపిసోడు, పేపర్ తిప్పితే రఘురామకృష్ణరాజు, అంటే ఇక్కడ మాట్లాడుతున్నాను కాదు, మాకు చూస్తే కూడా బాధ అనిపిస్తూ ఉంది. దీనికి ఎండ్ కార్డ్ లేదా శుభం కార్డ్ లేదా అంటే ఏదో టీవీ సీరియల్కి ఇది ఎండ్ ఆఫ్ ద డే. మళ్ళీ 2023 ఎలక్షన్ల వరకు వెళ్ళేలా ఉంది తప్ప వేరే రకంగా అయితే లేదు. హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నా తీసుకుందాం. కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. కృష్ణప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్కారం సార్. ఎస్ చెప్పండి. సార్ కృష్ణప్రసాద్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. యా మాట్లాడండి సార్. ఒక ఎంపీగా గెలిచిన వ్యక్తి అది ఏ పార్టీ అన్నా కానీ సార్, ఏ ప్రజాప్రతినిధి, ఏ స్థాయి ప్రజాప్రతినిధి అయినా మనకు జనాలు ఓటేసి మనల్ని గెలిపించినప్పుడు వాళ్ళ జనాల మధ్య నుండి వాళ్ళ పనులు చేయాలి కదా సార్. నీకు టికెట్ ఇచ్చి ఆయన గెలిపించిండు ఆయన ముఖ్యమంత్రి, మీరు ఆయన తీసుకు ఇట్లా జగన్మోహన్ గారు ఇది ఫైనాన్షియల్ ఫ్రాడింగ్ చేసిండు అని అన్నాడు. అంటే తప్పు, జగన్మోహన్ చేసిండో చేయలేడో మాకు తెలియదు సార్, అది మేము సాధారణ వ్యక్తులం. మరి ఇప్పుడు నువ్వెందుకు చేసినాం? నువ్వు రఘురామకృష్ణరాజు గారు ఎందుకు చేసిండు? సరే రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం లేదు, వైఎస్ఆర్సీకి ఇష్టం లేదు, ఆ పార్టీ గుర్తు పైన గెలిచారు కనుక మీరు రిజైన్ చేసేయండి, ఎంపీ పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోండి. మీ బీజేపీలకో టీడీపీలకో మీ వెనకాల టీడీపీ బీజేపీ ఉంది, బీజేపీ చాలా ప్లాన్ గా అవుతున్నా సార్. నెక్స్ట్ టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకొని ఎలాగైనా ఏపీలో కొట్టాలి అని ఉంది వాళ్ళకు. రైట్ ఇది సార్. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విశాఖపట్నం నుంచి కాల్ ఉన్నారు తీసుకుందాం. హలో. హలో నమస్తే సార్. నమస్తే అండి చెప్పండి. సార్ అక్కడ వాళ్ళకి నమస్కారం సార్. చిన్న గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చాలా కరెక్ట్ సార్. మొన్న ఏది క్యాన్వాసింగ్ లోనే మీరు నాకు ఓటు వేయలేదు కాబట్టి మేము ఏదో కక్ష తీసుకుంటాను అన్నది 100% కరెక్ట్ సార్. కక్ష రాజకీయాలు జరుగుతున్నాయా? ఇప్పుడు ఎలా అంటే ప్రజల మీద కక్ష మాట ఇది. ఇది యాక్చువల్ జగన్ గారి పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్ష, ఈ ప్రతిపక్షాలు ఇంక్లూడింగ్ రఘురామకృష్ణరాజు గారు. అంటే ఇది దానికి ఒక్కసారిగా తప్పుకున్నది బీజేపీ వాళ్ళు. చూడండి అక్కడ స్టీల్ బ్యాండ్ దగ్గర అంత తగు అవుతున్నాయి, లేకపోతే ఇంకో దగ్గర బస్సు స్టాండ్ కింద తగు అవుతున్నాయి, ఎన్ని అవుతున్నాయి, వీళ్ళకి అన్ని అవసరం లేదు. టిప్పు సుల్తాన్ విక్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ ఫైట్ చేస్తున్నారు సార్. విగ్రహం చూడండి, విగ్రహం. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఒక ఇది పోతుందిరా బాబు అని మన రాష్ట్రానికి అని బాధపడుతుంటే ఇది ఒక విగ్రహం కోసం ఫైట్ చేస్తున్నారు సార్ బీజేపీ వాళ్ళు. ఏపీలో పాలిటిక్స్ అలానే ఉంటాయి. కాదు అది అంటే దీని అర్థం ఏంటి తెలుసా సార్? ఇది జగన్మోహన్ గారి కక్ష కాదు సార్, ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్ష సార్ ఇది. అవి ఎలా అంటే సార్, ఇప్పుడు మన అదృష్టం దురదృష్టం ఏంటంటే సార్, అసలు నిజం చెప్పాలంటే నేను కూడా మోడీ గారు సపోర్ట్ చేసిన అంటారు 2014 లో. కానీ ఎప్పుడైతే ఈ మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కుమ్మక్కు అయిపోయి మనకు రావాల్సిన సరిగా తీసుకుని రాకుండా ఎన్ని చేశారో, తర్వాత యూటర్న్ చేసుకున్నారో, తర్వాత మోడీ గారి మీద కొద్ది కోపం వచ్చింది సార్. కానీ ఏట్లాగో సార్ 303 ఇవ్వగానే ఆయనకి ఇంకా బలం ఎక్కువ వచ్చింది సార్. ఎందుకంటే ప్రతిపక్షం లేదు సార్ సెంట్రల్ లో, సరైన ప్రతిపక్షం లేదు సార్. దానివల్ల ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎవరు దాదుకుంటారో అయినేస్తుంది సార్. కానీ ఈ లోపల మనకి నిధులైనా రావాలి కదా అని చెప్పి ఆ గడ్డం పట్టుకున్నారు అనుకుంటారు జగన్ గారు. ఏంటంటారండి దేశం కోసం కాలు పట్టుకున్నారు అని చెప్తారు. రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాగరాజ్ గారు ఉన్నారు ఫ్రమ్ భీమవరం. నాగరాజ్ గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి. ఈ రఘురామకృష్ణ గారు రాజుగారి వ్యవహారం ఎలా ఉందంటే, ఇప్పుడు మా చిన్నప్పుడు సార్ ఇప్పుడు క్రికెట్ ఆడితే ఒక
ఒకటి తక్కువ ఇవ్వదు, తక్కువ అయితే టూ సైడ్ పిల్లర్ కింద పెట్టుకుని ఉన్నా ఒక టూ సైడ్ పిల్లర్ కింద పెట్టుకుని అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆడిచేవారు, ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ ఆడిచేవారు. అంటే ఫీల్డింగ్ కాయాలి, తర్వాత బ్యాటింగ్ వస్తుంది, బ్యాటింగ్ అయిన తర్వాత ఫీల్డింగ్ కాయాలి. అలాగా ఇప్పుడు ఈయన చేసేది అదే అండి. ఇప్పుడు ఈయన ఏంటంటే ఇప్పుడు ఇక్కడేదో చేస్తున్నాడు అనుకుంటున్నాడు, ఇక్కడ ఇక్కడ చేసేది ఏం లేదు, అక్కడికి వెళ్ళి వాడితే లాగేస్తున్నాడు అనిపిస్తే మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ జట్టు నగ్గించారు కదా, అంటే టీడీపీ బీజేపీ నగ్గించారు కదా, ఇక్కడ యువత గేమ్ ఆడినప్పుడు వాళ్ళని లాగేస్తున్నాడు. ఆ టైప్ అయిపోయింది ఎంత ఏంటి అంటే ఒక టూ సైడ్ ఫీల్డర్, ఫీల్డరే కాదు ఆయన, అంటే ఒక ప్లేయర్ కాదు, ఒక ఎంపీ కాదు. అసలు ఆయన చెప్పాలంటే ఆయన అనవసరంగా మీరు ఒక రాజకీయ నాయకుడిగా మీరు సృష్టిస్తున్నారు సార్ ఇప్పుడు. అంటే ఆయన మామూలుగా అయితే రాజకీయ నాయకుడు కాదు, ఆయన పారిశ్రామిక వేత ఆయన. ఎందుకంటే మీరు చాలా హైలైట్స్ మీ వల్ల మట్టికి ఆయన మట్టికి చాలా మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మీ ఛానల్కి. ఎందుకంటే మీరు ఎంత హైలైట్ నాగరాజు గారు లాంగ్వేజ్ ఏంటంటే రఘురామకృష్ణ కాదు, నా ఆడ కాదు, నా మగ కాదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ. హైలైట్ చేయాల్సిన అవసరం మాకు ఎవరికి లేదు, కానీ ఉన్నదాన్ని మేము చూపిస్తూ ఉంటాము, ఏదైనా తప్పు ఉంటుందని మేము ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ఎవరినో హైలైట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందాల్సిన అవసరం మా ఛానల్కి అసలు లేదు. అండ్ కమల్ గారు ఏదో చెప్తా అన్నారు, నెక్స్ట్ నేను చిన్నగారు మాట్లాడుతూ ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు, బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పోయి అక్కడ విగ్రహం దగ్గర ధర్నాలు చేస్తున్నారు. సరే, చంద్రబాబు గారు ఇది పూర్తిగా ప్రజల మీద తన కోపాన్ని చూపెడుతున్నారని మాట చెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో పాటు ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణ తీసుకుందాం, అధికార పార్టీ ఎట్లాగూ కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ మీద ధర్నా ఎట్లాగూ చేయలేదు. దేశంలో కూడా వ్యవసాయ చట్టాలు, ఆ తర్వాత పెట్రోల్ రేట్లు రోజు పెరుగుతున్న ఈ సందర్భంలో కూడా ప్రతిపక్షాల యొక్క పాత్ర ఏంటండి, ఎవరైతే అధికారంలో ఉంటారో అధికార పార్టీ మీద మీరు సామాన్యులను ఇలా నడ్డి విరుస్తారని చెప్పేసి రోడ్ ఎక్కి సిలిండర్ రేటు పెడితే సిలిండర్ పట్టుకునో, కూరగాయల రేటు పెడితే కూరగాయలు పట్టుకునో, లేకపోతే పెట్రోల్ రేటు పెడితే పెట్రోల్ బంకుల దగ్గరనో, లేకపోతే వ్యవసాయ చట్టాలంటే వ్యవసాయదారులను మద్దతు కలుపుకొని రోడ్డు మీదకి వచ్చి ధర్నా రాస్తారో గేసి ప్రజల తరఫున పోట్లాడాలి. ఇక్కడ తెలంగాణలో ఏం జరిగింది, తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు మోడీ గారి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆయన రోడ్ ఎక్కారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇందుకు సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి ఇటు అధికార ప్రభుత్వాన్ని ఇటు సెంట్రల్ అధికార ప్రభుత్వాన్ని ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పోరాటం చేశారు. అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ పాత్ర ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఆయన మీద రోడ్ ఎక్కి ధర్నా చేయాలి, రాస్తారోకి చేయాలి. మోడీ గారు తప్పు చేస్తే ధర్నా చేయాలి, రాస్తారోకి చేయాలి. ఓ పెట్రోల్ రేటు మీద మాట్లాడు చంద్రబాబు గారు, ఓ గ్యాస్ రేటు మీద మాట్లాడు, వ్యవసాయ చట్టం మీద మాట్లాడు, తెల్లారులైతే రఘురామకృష్ణరాజు ఈయనకు అదే పని, ఆయనకు ఇదే పని. వాస్తవంగా నేను ఇందాక చెప్తున్నా కానీ ఒక జుగుప్సాకరమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నది. అంటే వీటిని పట్టించుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి అర్థం అవ్వట్లేదు, పట్టించుకోవడా కూడా అర్థం అవ్వట్లేదు ఆయన బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే కొన్ని నవ్వి విడిచిపెడతా ఉన్నాడు, సమయం వచ్చినప్పుడు ఆయన పట్టించుకోకపోయినా మిగతా వాళ్ళతో పట్టించుకునేలాగా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇక రాజకీయంలో భాగం కదండి, ఏం చేస్తాం. ఎందుకంటే చిన్నగారు బాధపడ్డ మాటకు చెప్తా ఉన్నా, ప్రతిపక్ష పార్టీలుగా వారి యొక్క బాధ్యత ఏంటంటే ప్రజలకు సంబంధించి వారు బాధలు పడుతున్నప్పుడు వారి బాధలను తమ బాధలుగా తీసుకొని రోడ్డెక్కి ధర్నాలు చేసి రాస్తారు. రాజకీయ పార్టీలకు ఏం పని ఉంటుందండి, ఏసీలలో కూర్చొని పని ఉంటుందా? రోడ్ ఎక్కాలి, ధర్నా వేయాలి, రాస్తారోక వేయాలి, రోడ్ మీకు రావాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపాలి. ఎక్కడండి, ఏ ఒక్క 2019 నుంచి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడీ గారికి అగైనస్ట్ చంద్రబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టు కానీ ఒక రోడ్డు ధర్నా రాస్తారోక చేసినట్టయితే నేనైతే చూడలేదు. అంటే ఇదేదో మన మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమని మరి ఆయన గిట్లా అనుకోదు, ఇక మా తెలంగాణ భాష మాది కరీంనగర్ జిల్లా, మాకు అనిపించింది చెప్తాను, మీకు అనిపించినట్టు చేసుకోవచ్చు. రైట్ రైట్. అండ్ రాధాకృష్ణ గారు, యాక్చువల్లీ ఇందులో విజయసాయిరెడ్డి గారు గతంలో కూడా సార్లు చాలా హాట్ కామెంట్స్ చేశారు విజయసాయి దీనిపైన, రఘురామకృష్ణరాజు గారి పైన. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళందరి అత్యుత్సాహం ఏదో కొంచెం కనిపిస్తుంది, ఇందులో విజయసాయిరెడ్డి గారు కొంచెం అత్యుత్సాహం కనిపిస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా మొత్తం ఈ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్లో? పార్లమెంట్ని స్తంభింపు చేస్తాము ఆ కామెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత, చాలాసార్లు కేంద్రం వాళ్ళందరికీ లేఖలు రాయడం దాన్ని బట్టి. ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడు అండి విజయసాయిరెడ్డి గారు, అండ్ పార్టీలో ముఖ్య నేత. ఆయన స్పందించకుండా ఉండటం అనేది తప్పు కదా. ఆయన అగ్రెసివ్ గానే స్పందిస్తారు, ఆయన ముఖ్యమైన నాయకుడు ఆ పార్టీకి, ఆయనే స్పందిస్తారు, ఆయన అగ్రెసివ్ గానే స్పందిస్తారు, స్పందించాలి కూడా. అండ్ ఆయన చెప్తున్న దాని ప్రకారం ఆయన మిగతా పార్టీలను కూడా కొట్టగడుతున్నారు అనేది మనకు స్పష్టమవుతుంది. పార్లమెంట్ ని స్తంభింప చేయడానికి ఆయన వెళ్ళకు కూడా వెళ్ళారు, కానీ దురదృష్టవశాత్తు అప్పుడున్న టీడీపీ ఎంపీలు ఏం చేస్తున్నారో అర్థం కాదు, వెళ్ళి వాళ్ళు కనిపించలేదు. కానీ అది 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 నేను అంటుంది ఏంటంటే పార్లమెంట్ ని స్తంభింప చేస్తాము అన్నారు కాబట్టి రాధాకృష్ణ గారు మధ్యలో వచ్చిన అనుకోవద్దు, పార్లమెంట్ ని స్తంభింప చేస్తామని చెప్పేసి అన్నారు కదా, అట్ ద సెంటర్ ఇప్పుడు మీరు కూడా అన్నారు.
ఏదో ప్రజా సమస్యల మీద అంటే ఇంకా దేని మీద ఇంకా దేని మీద ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ దాన్ని పార్లమెంట్ ని స్తంభింప చేస్తాము అంటే అది ఇంకా ఎక్కడికో వెళ్ళుండేది విజయసాయి రెడ్డి గారి లెవెల్. కానీ ఉన్న పలంగా ఆయన ఇంకేదో స్తంభింప చేస్తాం, దేనికోసం స్తంభింప చేస్తాం అన్నారు కదా. సో దాని గురించి అడిగా. ఆయన ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ఇది కూడా ప్రస్తావించి చేసిన వ్యాఖ్యలు అండి అది. మీరు రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు, మా వాదనలు వినట్లేదు అనే కాన్సెప్ట్ లో మాట్లాడింది. కానీ కేవలం రఘురామకృష్ణరాజు కోసం పార్లమెంట్ ని స్తంభించాల్సినంత స్థాయి రఘురామకృష్ణరాజు గారికి లేదు. ఆ స్థాయికి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కూడా కూడుకుంటారని నేను అనుకోను. వాళ్ళు ఏదైతే ఇప్పుడు మన వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో శరద్ యాదవ్ గారిని సస్పెండ్ చేస్తూ రాజ్యాంగ మూలాలు దెబ్బతింటాయి, ఇలా లేట్ అయితే కనుక సస్పెన్షన్ ఇలా కంప్లైంట్ వచ్చినప్పుడు అందుకని త్వరతగతిన మనం ఈ సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి ఆయన 3 నెలల్లో సస్పెండ్ చేసి పారేశారు. అంటే ఏంటి, వెంకయ్యనాయుడు గారి మాటల్లో ఓం బిర్లా గారు రాజ్యాంగ మూలాలను దెబ్బతీస్తున్నట్టే కదా. 11 నెలలు అయిపోయింది, కంప్లైంట్ వచ్చింది, కాగితాలు పక్కన పెట్టేస్తే ఆయన ఓం బిర్లా గారు రాజ్యాంగ మూలాలను దెబ్బతీస్తున్నట్టే కదా. అది చేయకుండా వీళ్ళు సన్నాయి నొప్పులు నొప్పుతూ క్లరికల్ మిస్టేక్లు ఉన్నాయి, ఆ కాగితం మీద చిరిగిపోయింది, సంతకం పెట్టండి, ఇలాంటి పిచ్చి పిచ్చి వాదనలు వినిపిస్తూ స్పీకర్ ఆఫీస్ నుంచి వచ్చిందంటే ఎంత అసమర్థులు స్పీకర్ ఆఫీస్ లో పనిచేస్తున్నారని మనకు అర్థమవుతుంది. చట్టాలు చేసే వీళ్ళే, హైకోర్టు చెప్పింది ఇలాంటివి ఏమైనా వస్తే 3 నెలల నుంచి 6 నెలల లోపు పరిష్కరించండి, నిర్ణయం తెలియజేయండి, మీరు సస్పెండ్ చేస్తున్నారా లేదా మీ నిర్ణయాన్ని తెలియజేయండి అని చెప్పి హైకోర్టు చెప్పింది. చట్టాలు చేసిన వీళ్ళే చట్టాలను గౌరవించకుండా, కోర్టు తీర్పులను గౌరవించకుండా ఉంటే ప్రజలకు వీళ్ళ మీద ఏం నమ్మకం కలుగుతుంది? సో ఇటువంటి ఇంకో దురదృష్టం ఏంటంటే మా ప్రతిపక్ష నాయకుడు ఏమో పక్క రాష్ట్రంలో ఉంటాడు, తెలంగాణలో, ఆయన అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు. మా రాష్ట్రం చేసుకున్న దురదృష్టం ఏంటంటే అటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉండటం. ఆయన ఒకప్పుడు ఏమో బీజేపీతో సంకనెక్కుతాడు, తర్వాత కాంగ్రెస్ అంటాడు, మళ్ళీ మహానాడులోనేమో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిద్దామని తీర్మానం చేస్తారు. వీళ్ళే మళ్ళీ పెట్రోల్ గ్యాస్ రేట్లు పెరిగినాయని చెప్పి ఇక్కడ శవయాత్రలు చేస్తారు. పెట్రోల్ గ్యాస్ యాత్రలు గ్యాస్ పెరిగితే సెంట్రల్ కదా బాధ్యత, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తూ ఉంటారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తారంటే ఒకటి ఒకటి జగన్ గారే అన్నారు అప్పుడు పాదయాత్రలో పెట్రోల్ గ్యాసులు డీజిల్ రేట్లు అన్ని కూడా పెరిగిపోతున్నాయి, అవన్నీ కూడా అధికారంలోకి వచ్చాక ఒక్క దాంతో తగ్గించేస్తానని చెప్పేసి ఆయన అన్నారు. కాబట్టి ఈయన ఉంటారు మేబీ 2 సంవత్సరాలు కోవిడ్ సార్, రూపాయి ఆదాయం లేదు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ, పన్ను కట్టే పరిస్థితుల్లో ప్రజలు లేరు, రాష్ట్రానికి ఇన్కమ్ లేదు. సో నేను సమర్థించట్లేదు కానీ రేట్లు పెరగడాన్ని, రేట్లు ఖచ్చితంగా తగ్గాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యారల్ రేట్ తక్కువ ఉంది. కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే కదా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించగలిగేది. కేంద్ర ప్రభుత్వం అదే లెవెల్లో వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉంటాయి, అది కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ గారు.